అధ్యక్ష ముఖ్యమైన నిర్ణయం కోసం ఈరోజు శాసనసభ సమావేశమవుతున్న విషయం మనకు మనందరితో పాటు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అధ్యక్ష అధ్యక్ష మనందరి ముందు ఈరోజు ఉన్న ప్రశ్న కేవలం శాసన మండలి భవిష్యత్తుకు సంబంధించింది కాదు ప్రజాస్వామ్యాన్ని మనమంతా కూడా బతికించుకోవాలా వద్దా అన్న ప్రశ్న మన ముందుంది అధ్యక్ష ప్రజాప్రభుత్వాలు సజావుగా పని చేయాలా వద్దా అన్న ప్రశ్నకు కూడా సమాధానం వెతకాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష అధ్యక్ష రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(2) ప్రకారం అధ్యక్ష ముఖ్యమంత్రి నేతృత్వంలోని క్యాబినెట్ నేరుగా శాసనసభకు జవాబుదారీగా ఉంటుంది ఎందుకంటే ఇది ప్రజలు ఎన్నుకున్న సభ కాబట్టి అధ్యక్ష అధ్యక్ష రాజ్యాంగాన్ని తయారు చేసిన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అధ్యక్ష మండలి ఖచ్చితంగా అవసరమే అని గన అనుకోనుంటే అధ్యక్ష ప్రతి రాష్ట్రంలోనూ రద్దు చేయటానికి వీలు లేని విధంగా మండలిని ఏర్పాటు చేసి ఉండేది అధ్యక్ష అలా కాకుండా రెండో సభను ఆప్షనల్గా అధ్యక్ష రాష్ట్ర శాసనసభ నిర్ణయానికే వదిలేసి ఆర్టికల్ 169 ప్రకారం రద్దు మండలి రద్దు అధికారాలను కూడా రాష్ట్ర అసెంబ్లీకే ఇచ్చింది అధ్యక్ష అధ్యక్ష దేశంలో చదువుకున్న వారి సంఖ్య అతి తక్కువగా ఉన్న రోజుల్లో మేధావులు విజ్ఞులు శాసనసభకు ఎన్నికయ్యే అవకాశాలు తక్కువగా ఉన్న రోజుల్లో ఈ ప్రత్యేక మండలి ఏర్పాటు చేసుకునే వీలు రాష్ట్రాలకు కల్పించారు అధ్యక్ష గతంలో అధ్యక్ష మరి నేటి శాసనసభలో అధ్యక్ష అలాంటి దుస్థితి లేదు అధ్యక్ష ఇదే చట్టసభలో అధ్యక్ష ముగ్గురు పిహెచ్డీలు ఉన్నారు 38 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు 13 మంది మెడికల్ డాక్టర్స్ ఉన్నారు 14 మంది ఇంజనీర్లు ఉన్నారు 68 మంది గ్రాడ్యుయేట్లు కూడా ఇదే సభలో ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష వీరిలో ముగ్గురు సివిల్ సర్వీసెస్ అధికారులు ఉన్నారు 2 గ్రూప్ 1 అధికారులు ఉన్నారు 1 ప్రొఫెసర్ ఉన్నాడు 1 జర్నలిస్ట్ ఉన్నారు 2 ఉపాధ్యాయులు ఉన్నారు రైతులు కూడా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష వీరంతా ప్రజలు నేరుగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అధ్యక్ష మరి ఇలాంటి నేపథ్యంలో అధ్యక్ష దేశంలోనే అధ్యక్ష 28 రాష్ట్రాలుంటే కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఈ మండళ్ళు ఉన్నాయి అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ బీహార్ అధ్యక్ష ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని కూడా చెప్పాల్సిన పని లేదు అధ్యక్ష ఎందుకంటే ఇది ఇంతకు ముందు ఒకటే ఉన్నది కాబట్టి కంబైన్ స్టేట్లో కాబట్టి 5 అని చెప్పొచ్చు వాస్తవం చెప్పాలంటే బట్ అయినా ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయాయి కాబట్టి అలా వేసుకున్నా కూడా 28 రాష్ట్రాలలో కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే మండళ్ళు ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష గతంలో ఈ మండళ్ళు ఉన్న పరిస్థితి ఉన్న పనితీరును చూసి మాకు ఈ మండళ్ళు వద్దు అని ఉపసంహరించుకున్న రాష్ట్రాల అధ్యక్ష అస్సాం మధ్యప్రదేశ్ పంజాబ్ తమిళనాడు వెస్ట్ బెంగాల్ అధ్యక్ష ఈ రాష్ట్రాలన్నీ కూడా మాకు ఈ మండలి వ్యవస్థ వద్దు అని ఉపసంహరించుకున్నాయి గతంలో వాళ్ళ రాష్ట్రాలలో ఈ మండళ్ళు ఉంటాయి అధ్యక్ష ఈ పనితీరును బరాయించలేక అధ్యక్ష మరి ఇటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష ఇటువంటి నేపథ్యంలో అధ్యక్ష రాష్ట్ర క్యాబినెట్ అధ్యక్ష శాసనసభకే తప్ప మండలికి జవాబుదారీ కాదు అన్న వాస్తవం ముందు అధ్యక్ష
ఇటువంటి వాస్తవం ముందు శాసనసభ చేసిన ఏ బిల్లు అయినా కూడా శాసన మండలికి ఎందుకు వెళ్ళాలన్న ప్రశ్నకు సమాధానం లేదు అధ్యక్ష. ఇవాళ వారు చేస్తున్న రాజకీయాలు ఈ స్థాయిలో దిగజారిపోయిన తర్వాత చూస్తూ ఉన్నప్పుడు అధ్యక్ష, అధ్యక్ష శాసన మండలి చేసిన సవరణలు కూడా అధ్యక్ష, శాసన మండలి చేసిన సవరణలు కూడా పాటించాల్సిన అవసరమే శాసనసభకు లేనప్పుడు ఇట్ ఇస్ నాట్ ఈవెన్ రిక్వైర్డ్ అధ్యక్ష. వాళ్ళు సవరణలు చేసి పంపించినా ఆ సవరణను ఆమోదించాల్సిన అవసరమే లేదు అధ్యక్ష. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ప్రజల చేత ఎన్నుకోబడ్డ శాసనసభ ఆమోదించిన బిల్లులను కేవలం రాజకీయ కోణంతో తాత్కాలికంగా అడ్డుకునేందుకు మాత్రమే మరి మండళ్ళు పనిచేస్తూ ఉంటే అధ్యక్ష, మరి ఇటువంటి మండలిని ఏమనాలని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష దీనివల్ల కాలయాపన, ప్రజా ప్రయోజనాలకు విఘాతం, ప్రజా ప్రయోజనాలకు ఆలస్యం కలగడం తప్ప ఎటువంటి మంచి కూడా జరిగే అవకాశం కూడా ఇవాళ ఎక్కడా కూడా కనిపించడం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఇది పబ్లిక్ యూటిలిటీ అంటే ప్రజా ప్రయోజనం లేని మండలి అధ్యక్ష. దీని మీద డబ్బు ఖర్చు చేయడం శుద్ధ దండగ అధ్యక్ష. ఇది ట్రెజరీ నుంచి దీనికి ఇటువంటి మండలికి ట్రెజరీ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి అర్హత కూడా ఈ మండలికి లేదు అధ్యక్ష. ఇటువంటి మండలికి సంవత్సరానికి దాదాపుగా 60 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది అధ్యక్ష. ఇంతింత సొమ్ము ఇటువంటి దండగ పనికి ఖర్చు చేయడం ధర్మమేనా అని చెప్పి కూడా అందరం కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. అధ్యక్ష ప్రజలకు ఎంతో ఉపయోగపడే స్కూళ్ళు అధ్యక్ష. ఇటువంటి స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడం కానీ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో, పేదవాళ్ళు రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన పని లేకుండా వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువులు అబ్బుతాయి అని అంటే అటువంటి దానికి అడ్డుకుంటారు. ఎస్సీ ఎస్టీలకు వేరువేరుగా కమిషన్లు ఏర్పాటు చేసి వాళ్ళ సమగ్రాభివృద్ధి కోసం మంచి జరగాలి, ఇంకా ఫోకస్డ్గా వాళ్లకు మంచి జరిగించే కార్యక్రమం చేయడం కోసం ఎస్సీ ఎస్టీలకు సపరేట్ కమిషన్లుగా బిల్లులు పెడితే దానికి అడ్డు తగులుతారు. చివరికి అధ్యక్ష రాష్ట్రం అన్ని రకాలుగా ప్రతి ప్రాంతం కూడా బాగుపడాలి అని చెప్పి వికేంద్రీకరణ బిల్లును పెడితే ఆ బిల్లును కూడా అడ్డుకుంటారు అధ్యక్ష ఈ శాసన మండలి. మనకి ఇటువంటి అన్ని రకాలుగా ప్రజలకు మంచి చేయాల్సింది పోయి ప్రజలకు రాజకీయ కోణంతోనే ఆలోచన చేసి ప్రజలకు ఎలా హాని చేయాలి, బిల్లులు ఎలా సమయానికి రాకుండా పోవాలి, బిల్లులు ఎలా కత్తిరించాలి అడ్డగించాలి అనే దిక్కుమాలిన ఆలోచన చేసే ఇటువంటి సభలు మనకు అవసరమా అన్నది మనం సీరియస్గా కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. అధ్యక్ష గతంలో అధ్యక్ష 1983లో అధ్యక్ష అప్పట్లో ఎన్టీ రామారావు గారు మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నప్పుడు అధ్యక్ష, అప్పట్లో అధ్యక్ష ఆ పార్టీ పాంప్లెట్ పేపర్ అధ్యక్ష ఈనాడు అధ్యక్ష ఏం రాసిందో వాళ్ళ ఎడిటోరియల్సే ఒక్కసారి గమనిద్దాం అధ్యక్ష. వాళ్ళ ఎడిటోరియల్స్లోని అప్పట్లో 1983లో అధ్యక్ష సార్ వేస్తే కూడా బాగుంటుందమ్మా అధ్యక్ష మీ అనుమతితో అధ్యక్ష. అధ్యక్ష అది 1983లో అప్పట్లో ఎన్టీ రామారావు గారు అంటే అధ్యక్ష వాళ్ళ పార్టీ రద్దు చేస్తే మండలి రద్దు చేసినప్పుడు టీడీపీ రద్దు చేసినప్పుడు అధ్యక్ష అప్పట్లో ఈనాడు రాసిన ఎడిటోరియల్ అధ్యక్ష మండలి రద్దు విషయంలో అధ్యక్ష అనుభవంలో వాటి నిష్ప్రయోజకత్వాన్ని గుర్తించి కొన్ని రాష్ట్రాలు తర్వాత ఆ బురదను కడుక్కున్నాయంట. అందుకు పార్లమెంట్ కూడా ఆమోదముద్ర వేసింది. అందుచేత ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం లెజిస్లేటివ్ కౌన్సిల్ను రద్దు చేయాలని నిర్ణయిస్తే
దానికి రాజకీయ దురుద్దేశాలు ఆపాదించి రభస చేయని అవసరం లేదు. ఇంకా ఏం రాశారు అధ్యక్ష? నిరర్ధకమే కాక గుదిబండలాగా కూడా తయారైన కౌన్సిల్ రద్దు గురించి అంతగా ఆందోళన చెందవలసిన అవసరం కూడా లేదు. లెజిస్లేటివ్ కౌన్సిల్ రద్దు వల్ల ఏదో జరగరాని ప్రమాదం జరిగినట్టుగా గుండెలు బాదుకోవాల్సిన అవసరము లేదు. ఇంకా ఫర్దర్గా ఏం రాశారంటే అధ్యక్ష, ఈనాటి అప్పట్లో ప్రజలు అఖండమైన మెజారిటీతో అధ్యక్ష గెలిపించిన ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు చేసిన నిర్ణయాన్ని అంగీకరించకుండా అడ్డుకొట్టాలనుకోవటం ప్రజాస్వామ్యానికి పంగనామం పెట్టడమే అవుతుంది. రాజకీయంగా సంభవించిన పరాజయాన్ని మరో మార్గాల్లో విజయంగా మార్చుకోవటానికి పన్నే వ్యూహాలు ఏ పార్టీకైనా మంచి పేరు తీసుకురాలేవు. ఈ వాస్తవాన్ని ప్రతిపక్షం గుర్తించి సవ్యమైన పద్ధతిలో కృషి చేసినప్పుడే మళ్ళీ పుంజుకునే అవకాశం లభించవచ్చు. అంత ఓర్పు లేక అడ్డదారులు తొక్కితే పరిస్థితి మరింత దుస్థితిగా పరిణమిస్తుంది. ఎంత చక్కగా రాశారు అధ్యక్ష అప్పట్లో. అధ్యక్ష ఇది సాక్షి కాదు అధ్యక్ష, ఈనాడు అధ్యక్ష. అధ్యక్ష అప్పట్లో అధ్యక్ష ఆనాడు 1983లో అధ్యక్ష ఆనాడు మండలిని ఒక మనిషి కోసం ఆ రోజుల్లో రద్దు చేశారు అధ్యక్ష. ఆ మనిషి సాక్షాత్తు ఆ ఈనాడు అధినేతనే రామోజీరావు గారు అధ్యక్ష. ఆ రోజుల్లో ఆనాటి రాజకీయాల గురించి అవగాహన కాస్తో కూస్తో ఉన్న వ్యక్తులకు అందరికీ కూడా ఆ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి అధ్యక్ష. అధ్యక్ష మరి ఆ రోజు ఒక మనిషి కోసం ఏకంగా కౌన్సిల్ను మండలిని రద్దు చేసిన పరిస్థితి అధ్యక్ష. అటువంటి ఒక మనిషి కోసం రద్దు చేస్తేనే ఇటువంటి గొప్ప గొప్ప ఎడిటోరియల్స్ రాశారు అధ్యక్ష. మరి ఈరోజు అధ్యక్ష కోట్ల మంది అధ్యక్ష కోట్ల మంది ప్రజా ప్రయోజనాల కోసం చేస్తున్న చట్టాలకు అధ్యక్ష రాజకీయ కోణంతో అడ్డు తగులుతున్న రీత్యా అధ్యక్ష అనవసర ఆర్థిక భారం దృష్ట్యా మండలిని రద్దు చేస్తుంటే ఈ రద్దు చేస్తున్నాము అని చెప్పడానికి గర్వపడుతున్నాం అధ్యక్ష మేము ఇవాళ. అధ్యక్ష దీన్నే అధ్యక్ష ఇదే మండలిని అధ్యక్ష ఇలాగే కొనసాగిస్తే వచ్చే ఏడాదిలోనే మా పార్టీకి మెజారిటీ వస్తుందని అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. మాకు కావలసిన వారిని ఈ సభలో పెట్టుకునేందుకు దండిగా అవకాశాలు ఉన్నాయని అందరికీ తెలుసు అధ్యక్ష. కానీ అధ్యక్ష పార్టీగా మాకున్న అవకాశాల కన్నా అధ్యక్ష ప్రజలకున్న అవసరాలు, ప్రభుత్వానికి ఉన్న బాధ్యతలు ముఖ్యం కాబట్టి అధ్యక్ష మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష అన్ని అంశాలను ఆలోచించి ప్రజా ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఆపరేషన్ ఆకర్ష్ అంటూ చంద్రబాబు గారి పత్రికలు సిగ్గుమాలిన రాతలు రాశాయి అధ్యక్ష. ఈ మధ్యకాలంలోనే నిన్ననో ఈరోజు పేపర్ కూడా చదువుతా ఉంటా అధ్యక్ష. ఒక్కో ఎమ్మెల్సీని కోట్లు పెట్టి కొంటున్నామట అధ్యక్ష. ఇంత దిగజాడు రాతలు పేపర్లలో చూస్తూ ఉన్నాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి పేపర్లలో చూస్తూ ఉన్నాం అధ్యక్ష. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. ఇటువంటి రాతలు అధ్యక్ష రాసే వీళ్ళు, ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసే వీళ్ళు అధ్యక్ష చంద్రబాబు గారి హయాంలో ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూని చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా వీళ్ళు కనీసం నోరైనా విప్పారని అడుగుతా ఉన్నా అధ్యక్ష. మీ సమక్షంలో, ఈ సభ సమక్షంలో అడుగుతా ఉన్నా అధ్యక్ష. తెలంగాణలో అధ్యక్ష పట్టపగలే అధ్యక్ష ఎమ్మెల్సీ ఎన్నికల్లో
ఓటుకు కోట్లు ఇస్తే కోట్లు ఇస్తూ ఇదే చంద్రబాబు ఆడియో వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయినా కూడా వీళ్ళు కనీసం నోరైనా ఎత్తారని అడుగుతా ఉన్నా. ఇదే ఈనాడు, ఇదే చంద్రజ్యోతి, ఇదే టీవీ ఫైవ్, ఇదే ఎల్లో మీడియా అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మా పార్టీ వారిని అధ్యక్ష అక్షరాల 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అప్పట్లో అధ్యక్ష మా పార్టీ వారిని 23 మందిని అధ్యక్ష సంతలో పశువుల మాదిరిగా కొనుగోలు చేసి కండువాలు కప్పి వారిలో 4 మంత్రి పదవులు ఇచ్చి రాజ్యాంగానికి తూట్లు పొడుచుతూ ఉన్నప్పుడు అధ్యక్ష ఇవే పత్రికలు, ఇవే ఎల్లో మీడియా కనీసం నోరైనా విప్పాయని అడుగుతా ఉన్న అధ్యక్ష. విప్పకపోగా గొప్ప రాజనీతి చాణక్యుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన గారి గొప్ప పరిపాలన చూసి ముగ్ధులై ఎమ్మెల్యేలందరూ అటువైపు పోతున్నారు అని చెప్పి దిక్కుమాలిన స్టోరీలు అధ్యక్ష, దిక్కుమాలిన రాతలు అధ్యక్ష అప్పట్లో రాసింది. ఆ రోజుల్లో అధ్యక్ష స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధ్యక్ష టీడీపీకి తెలుగుదేశం పార్టీకి బలం లేకపోయినా కడప కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడప కర్నూలులో ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మాకు బలం ఉన్నా కూడా అధ్యక్ష కడప కర్నూలు నెల్లూరులో అధ్యక్ష ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీళ్ళు ఎంత దిక్కుమాలిన రీతిలో వీళ్ళు కొనుగోలు చేసి గెలిచారో కూడా అందరికీ తెలుసు. అయినా ఈ ఎల్లో మీడియా కానీ, ఈనాడు కానీ, ఈ చంద్రజ్యోతి కానీ, ఈ టీవీ ఫైవ్ కానీ, ఈ ఎల్లో మీడియా కానీ ఏ రోజైనా ఒక్కరోజైనా మాట్లాడారు అధ్యక్ష. అధ్యక్ష, అలాంటి రాజకీయాలు ఎప్పుడూ మేము చేయాలనుకోవడం లేదు అధ్యక్ష. మొట్టమొదటి రోజే నేను ఈ చట్టసభలో అడుగు పెట్టినప్పుడే నేను చెప్పాను అధ్యక్ష, 23 మంది వాళ్ళ సభ్యులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే నా ఆలోచనలు కూడా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా రాదు అని చెప్పి కూడా చెప్పాను అధ్యక్ష. ఇటువంటి దిక్కుమాలిన రాజకీయాలు చేయడం కోసం మేము అడుగు పెట్టలేదు అధ్యక్ష ఈ చట్టసభలకి. రాజకీయాలను మార్చడానికి అధికారంలోకి వచ్చామని కూడా గర్వంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, గురువారం నాడు అధ్యక్ష మండలి రద్దుకు ప్రతిపాదించాం అధ్యక్ష. గురువారం నాడు మండలి రద్దుకు ప్రతిపాదించాం. సోమవారానికల్లా అంటే ఈరోజు కల్లా అధ్యక్ష సభ పెట్టాం అధ్యక్ష. అధ్యక్ష, మండలి రద్దు కోసమే సభ పెడుతున్నామని స్పష్టంగా కూడా ఆ రోజే గురువారం రోజే చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. అయినా మేమేదో మాట మార్చబోతున్నామని 5 కోట్ల ఆఫర్ చేస్తున్నామంట ఒక్కొక్క ఎమ్మెల్సీలకని ఆ పేపర్లో ఆ రాతలు చూస్తూ ఉంటే ఆ టీవీ ఛానల్లో వాళ్ళు చెప్తా ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష వాళ్ళ రాతలు చూస్తూ ఉన్నప్పుడు. అధ్యక్ష, వీళ్ళు అంటారు అధ్యక్ష 5 కోట్ల ఆఫర్ చేస్తున్నామని అంటారు అధ్యక్ష. కేవలం అధ్యక్ష శుక్రవారం, శనివారం, ఆదివారం అధ్యక్ష టైం ఇచ్చింది. ఈ 3 రోజుల సమయం కూడా, ఈ మాత్రం సమయం కూడా మేము ఇవ్వకపోయి ఉంటే అధ్యక్ష ఇవే ఎల్లో మీడియా, ఇదే ఈనాడు, ఇదే చంద్రజ్యోతి, ఇదే టీవీ ఫైల్ ఏమనిందరు అధ్యక్ష. యూనిలాటరల్గా జగన్ నిర్ణయం తీసుకున్నాడు, ఎవరితోనూ సంప్రదించలేదు, ఎవరి సలహాలు తీసుకోలేదు, యూనిలాటరల్గా జగన్ నిర్ణయం తీసుకున్నాడు అని అంటారు. కొని అలాంటి పేరు ఎందుకు, అలాంటి పరిస్థితి రాకూడదు అని కనీసం అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా దీని గురించి ఆలోచన చేయాలి, శాసనసభ్యులు కూడా దీని గురించి ఆలోచన చేయాలి, ఇది నానాలి అని చెప్పి 3 రోజులు సమయం ఇస్తే అధ్యక్ష కేవలం శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు సమయం ఇచ్చి 4వ రోజు సోమవారం మళ్ళీ ఇదే సభలో ఇదే అంశం మీద మండలి రద్దు మీద కూర్చుంటే దానికి వెంటనే ఈ 3 రోజుల్లో వీళ్ళు రాసే రాతలు ఏంటి అధ్యక్ష, ఎమ్మెల్సీలకు ఒక్కొక్కరికి 5 కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తూ ఉన్నామని చెప్పి దిక్కుమాలిన రీతిలో రాతలు అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటి అన్యాయమైన పరిస్థితుల్లో ఎటు వాటం పడితే అటు మాట్లాడే ఇటువంటి నాయకులు, ఇటువంటి పార్టీలు వీళ్ళకు తానా తందానా అంటా ఉన్న ఆ ఎల్లో మీడియా వీళ్ళని చూస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. నిజంగా వీళ్ళు ఎలా మాటలు మారుస్తారు, మాట మార్చే అలవాటు ఎవరికి ఉంది, విలువలు విశ్వసనీయత లేని వారు ఎవరో అని ఒక్కసారి గమనించాలి అధ్యక్ష. ఒకసారి మీరు అనుమతిస్తే ఎవరికి విలువలు, ఎవరికి విశ్వసనీయత లేదు, ఎవరు ఎలా మాటలు మారుస్తారో ఒక్కసారి చూపిస్తాం అధ్యక్ష.
రకరకాల అంశాల మీద అధ్యక్ష ఎవరెవరు ఏ ఏ సందర్భాలలో ఎలా మాటలు మారుస్తారన్నది కూడా తెలుస్తుంది అధ్యక్ష. మరొక స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి, 5 సంవత్సరాలు ఇచ్చారు. నేను నరేంద్ర మోడీ గారిని కోరుతున్నా, 15 సంవత్సరాలు ఇవ్వండి. 5 సంవత్సరాల్లో ఇండస్ట్రీ రావాలంటే 2-3 ఏళ్ళు అవుతుంది. అది ప్రారంభమయ్యే లోపల ఆ స్టేటస్ పోతే మళ్ళీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకని కనీసం 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇమ్మని చెప్పి వారిని కోరుతున్నా. అదే మరి కొంతమంది కావాలని కన్ఫ్యూజ్ చేసి స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇది ఒక సంజీవని కింద అన్నీ అయిపోతాయండి. ఏమొస్తాయండి? 2 వస్తాయి. ఆ 2లో ఏంటి? 1 ఈఏపి, 2 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తగ్గించేశారు, 62-52% వచ్చింది. ఈఏపి వచ్చే ముందు ఎంత వచ్చింది? ఎన్ని ప్రాజెక్ట్స్ ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది మళ్ళీ వాళ్ళు క్యాబినెట్లో తీసి వాళ్ళు పాస్ చేయాలి. ఎన్ని సేవ్ వస్తాయి? నేను అడిగింది ఫస్ట్ నా డిమాండ్ స్పెషల్ స్టేటసే. వారు కాదు అని ఇంక్వైరీ ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తా అన్నారు అనుకో, ఇంక నీకు బాధ ఏమన్నా ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తే నేను కాదన్నా కదా. కాదు గోడలేదు నలుబెడ్లకి అంటారంటే అర్థం అంటున్నా. ఈ యొక్క స్పెషల్ స్టేటస్ తోనే మొత్తం అయిపోతుంది, స్వర్గం అయిపోతుందని చెప్పి మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ వచ్చిన రాష్ట్రాలు స్వర్గాలు అయిపోలేదు. వాట్ ఈస్ ది రీజన్? ఏదైతే ఈ రోజు ఇచ్చిన దాన్ని అభినందిస్తూనే వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకోవడం మనం ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. ప్రత్యేక హోదా తప్ప వేరే మార్గం లేదు. అధ్యక్ష, అది ప్రత్యేక హోదా విషయంలో ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ఏ మాదిరిగా మాటలు మారుస్తూ పోయారో క్లిప్పింగ్ అధ్యక్ష. తర్వాత పోనీ మోడీ గారి విషయంలో ఈయన ఏ రకంగా మాట్లాడారు అది కూడా ఒకసారి చూద్దాం అధ్యక్ష. నరేంద్ర మోడీ ఒక సమర్థుడు ప్రధానమంత్రి కాబోతున్నారు, ఎవరు అడ్డుకోలేరు. నాది నరేంద్ర మోడీది విన్ విన్ కాంబినేషన్. ఐ వాంట్ జాయిన్ విత్ నరేంద్ర మోడీ డెవలప్మెంట్ పర్సన్ అండర్ అవర్ లీడర్షిప్. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇండియా అండ్ వరల్డ్. స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా ప్రధానమంత్రులు వచ్చారు, కానీ భారతదేశం యొక్క ప్రతిష్ట ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ గారు. వి ఆర్ హ్యావింగ్ వెరీ స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆల్సో అండర్ హిస్ లీడర్షిప్ వీ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ ఇండియా విల్ బీ ది సూపర్ పవర్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. దట్ ఈస్ అవర్ రా, దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ఆన్ నరేంద్ర మోడీజీ. పిఎం ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో కంట్రీ హ్యాస్ టు ఎన్కాష్ ఆల్ దీస్ థింగ్స్, వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్. అనుభవం ఉండే వ్యక్తి క్షేత్రస్థాయిలో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, అలాంటి వ్యక్తి ప్రధానమంత్రి అయ్యారు. గురువుకు నామాలు పెట్టింది మీరు, తల్లిని చూడలేడు, తల్లికి భిక్షం పెట్టవాడు దేశాన్ని ఉద్ధరిస్తానంట. నాకు మెచ్యూరిటీ లేదా ప్రధానమంత్రి గారు, మీకు లేదా, మీరు ఆలోచించుకోవాలని. ఆల్ లీడర్స్ ఆర్ బెటర్ దెన్ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. ఆ రోజు నేను అడిగాను, నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు. ఇక్కడికి పోతున్నారు మీరు, ప్రధానమంత్రి ఉందాతనం ఏమైంది? పోలవరం ఈయనిచ్చా అంటే ఈయనిచ్చేది ఏంటి పోలవరం? మన రాజధాని ఫౌండేషన్ కూడా ఆయన్నే పిలిచారు, మట్టి నీళ్లు మన ముఖాన్ని కొట్టాడు. మన రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. నేనేదో యూ టర్న్ తీసుకున్నానని, నాది యూ టర్న్ కాదు, నాది రైట్ టర్న్, యూ టర్న్ మీది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అధ్యక్ష పోనీలే అధ్యక్ష, ఆ తర్వాత పోనీ కాంగ్రెస్ విషయంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎలా మార్చారు అదన్నా చూద్దాం అధ్యక్ష. ఈ కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీనా? ఇది చెత్త పార్టీ నా లెక్క ప్రకారం. ఏమి సోనియా గాంధీ సామ్రాజ్యం కాదు, లేకుంటే ఆవిడ ఎంపైర్ కాదు, ఇది ఇటలీ కాదు, ఇండియా. ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తే వాళ్ళని ఏమనాలి? కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా బైకాట్ చేయాలి. అప్పటికి కూడా మన కసి తీరదు. సోనియా గాంధీ ఉంది, రాహుల్ గాంధీ ఉన్నాడు, ఇంతవరకు ఎప్పుడైనా ఒక్క మాట ఎవరి గురించి మాట్లాడారా? మీకు నోరు లేదా? మీకు చేత కాదా? మీరు నాయకులా? ఏమనుకుంటున్నారు మిమ్మల్ని అడుగుతున్నా. సోనియా గాంధీ ఆ మహాత్మనికి ఎక్కడ విని డబ్బు రప్పించా? డబ్బులు లేకపోతే ఎవరికి నిద్ర పట్టదు. ఈ రోజు సోనియా గాంధీ ఎక్కడి నుంచి వచ్చిన తమ్ముళ్ళు, ఎక్కడి నుంచి వచ్చింది అవునా కాదా? మన కష్టాలు తెలిసిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీని ఎండగడతాం,
ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ద్రోషిగా నిలబెడతాను. కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎప్పుడో చనిపోవాలంటే వెంటిలేటర్ ఇస్తే చనిపోతుంది అంతే. దుర్మార్గమైన ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. నీచమైన రాజకీయాలు చేస్తున్నారు దేశంలో రాష్ట్రంలో. ఆ మహాతల్లి ఈ దేశానికి వచ్చి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఈ రోజు అభద్రతాభావంతో బతికే పరిస్థితి తీసుకొచ్చిందంటే చాలా దుర్మార్గం. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీతో రాజీ పడలేదు. కాంగ్రెస్ పార్టీతో పోరాడాం. కాంగ్రెస్ పార్టీతో లాలో చేపడే పరిస్థితి ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి ఉండదు. అది ఉండబోదు. వీఆర్ వర్కింగ్ టుగెదర్. ఐ రిక్వెస్టెడ్ రాహుల్ జీ ఆల్సో టు డిస్కస్ ఇన్ దర్ పార్టీ. దర్ ఇస్ నో ప్రాబ్లం అట్ ఆల్. We are having our responsibility to discharge. That's why we are joining together. Project national project ga chesindi anata Congress party. Vibhajana chattamlo pettindi Congress party. 90% dabbulu istaru cheppindi Congress party. 2013 ki now Narendra Modi is facing the losing battle. I am assuring you, new prime minister is going to come. People opposition party, we are all there. We will sit together, we will check out a program, our organization, everything we will check out. I am discussing all political parties. I requested Rahul ji, you discuss your party also. We will meet in a common platform. We will check out a program and organization also for future. Congress vishayam ante adhyaksha. పోనీ మన మండలి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమంటారో కూడా ఒకసారి గమనిద్దాం. అధ్యక్ష పొలిటికల్ రీజన్స్ వల్ల 85 ఈ హౌస్ను రద్దు చేశారు. ఆ రోజు పొలిటికల్ రీజన్స్ తో ఈ హౌస్ను రద్దు చేయలేదు. ఈరోజు మీరు రాజకీయంగా పునరావాసం కోసం, మీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకోవడం కోసం, ఉపాధి కల్పించడం కోసం ఈ హౌస్ను తీసుకొచ్చారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు అందరితో డిస్కస్ చేసిన తర్వాత, చర్చ చేసిన తర్వాత ఈ హౌస్ అనవసరం, ఈ హౌస్ వల్ల ఒరిగింది ఏమీ లేదు, ఆ విధంగా ఆ రోజు అన్ని ఆలోచించి ఈ హౌస్ అనుజ్జనం జరిగింది. మొత్తం ప్రజలంతా కూడా అప్రిషియేట్ చేశారు, అభినందించారు, మంచి నిర్ణయం అని చెప్పి కొనియాడారు. ఆ పరిస్థితులు ఆ రోజు జరిగితే ఈరోజు మీ మనుషులకందరికీ ఉద్యోగాలు ఇచ్చుకోవడం కోసం ఎలక్షన్లో చెప్పి ఇప్పుడు అన్నింటికంటే ప్రియారిటీలో దీన్ని తీసుకొచ్చుకున్నారు. మా ఎమ్మెల్సీలు అందరికీ చెప్తున్నా, మళ్ళా రద్దు చేస్తే మళ్ళా మనం వస్తానికి కౌన్సిల్ పెడతాం. ఇప్పుడు ఒక 1-2 సంవత్సరాలు తగ్గితే దీనికంటే 5 రెట్లు ఎక్కువ ఇస్తాం. ఎవ్వరు అధైర్యపడాల్సిన పని లేదు. మీరు ఐఎమ్ గివింగ్ యూ దట్ గ్యారంటీ. అంటే నేను అందుకే మా వాళ్ళని కూడా అపీల్ చేస్తున్నా, ఎవ్వరు అధైర్యపడాల్సిన పని లేదు, మళ్ళీ దీన్ని కౌన్సిల్ పెడతాం. అధ్యక్ష ఏ విషయంలో కూడా అధ్యక్షకు స్థిరత్వం లేదు. అవసరానికి ఏ మాటైనా మాట్లాడేస్తాడు, అవసరం తీరిపోయిన తర్వాత ఎవరినైనా కూడా ఇంక్లూడింగ్ కూతుర్నిచ్చిన మామైనా సరే పొడవడానికి ఏమాత్రం కూడా వెనకడుగు కూడా వేయడు. అధ్యక్ష ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు స్టాండర్డ్గానే మాటలు ఏంటి అంటే, అధ్యక్ష అన్యాయం జరిగిపోతూ ఉంది, అన్యాయం జరిగిపోతూ ఉంది, అందుకనే నేను మాట్లాడుతున్నాను అనేది ఒక స్టాండర్డ్ డైలాగ్ అధ్యక్ష ఆయన మాట్లాడేది. రాష్ట్ర ప్రజలందరి తరఫున ఇదే చంద్రబాబు గారిని నేను కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పమని అడుగుతా ఉన్నా. అధ్యక్ష అన్యాయం జరిగిపోతూ ఉంది, అన్యాయం జరిగిపోతూ ఉందని చెప్పి ఈ మనిషి నోరు తెరిస్తే చాలు ఆయన చేసే తప్పుడు పనులకు కప్పిపుచ్చుకునే కార్యక్రమాలు అన్యాయం జరిగిపోతూ ఉందని చెప్పి అండంతో ముదురు పెడతాడు అధ్యక్ష. అధ్యక్ష నేను చంద్రబాబు నాయుడు గారిని మీ తరఫున అడుగుతా ఉన్నా. ఇదే మండలికి సంబంధించి అధ్యక్ష ఎస్సీలకు ఎస్టీలకు గతంలో ఒకటే కమిషన్ ఉండేది అధ్యక్ష, కానీ వారి క్షేమాన్ని వారి అభివృద్ధిని కాంక్షించే అధ్యక్ష మేము మరింత ఫోకస్డ్గా ఉండాలనే ఉద్దేశంతో ఎస్సీలకు ఎస్టీలకు ఇద్దరికీ చెరొక కమిషన్ ఏర్పాటు చేస్తూ చట్టాన్ని తీసుకురావటం జరిగింది అధ్యక్ష. ఈ చట్టాన్ని తీసుకొచ్చే కార్యక్రమం న్యాయం చేయటమా అధ్యక్ష, లేక చంద్రబాబు నాయుడు గారు దీన్ని కూడా అడ్డుకునే కార్యక్రమం ఏదైతే చేశాడో ఇది అన్యాయం చేయటమా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష పేద పిల్లల కొరకు అధ్యక్ష, పేద పిల్లలకు అధ్యక్ష రూపాయి కూడా డబ్బు ఖర్చు కాకుండా ఇంగ్లీష్ మీడియం చదువులు తీసుకురావటం
న్యాయం చేయటమా అధ్యక్ష మా తరపు నుంచి, లేకపోతే మేము ప్రజలకు అన్యాయం చేయటమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు దీన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమబాట పడుతున్న పరిస్థితులు అధ్యక్ష. అధ్యక్ష, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం అన్యాయం జరిగిందని ఆయన అమరావతిలో కొంతమందిని ఇవాళ రెచ్చగొడతా ఉన్నారని చెప్పి కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, రైతులకు ఇస్తా ఉన్న యాన్యుటీ అధ్యక్ష, అమరావతిలో రైతులకు ఇస్తా ఉన్న అధ్యక్ష యాన్యుటీ అధ్యక్ష, గతంలో ఒప్పందం ప్రకారం 10 సంవత్సరాలు ఉంటే అధ్యక్ష, దాన్ని 15 సంవత్సరాలకు పెంచాము అధ్యక్ష. ఇది న్యాయం చేయడం అవుతుంది అధ్యక్ష, ఇది అన్యాయం చేయడం అవుతుంది అధ్యక్ష, లేక ఇది మరింతగా న్యాయం చేసినట్టు అవుతుందా ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, 29 గ్రామాలలో అధ్యక్ష భూమి లేని వ్యవసాయ కూలీలకు అధ్యక్ష ఇస్తున్న జీవన వృత్తి అధ్యక్ష, జీవన వృత్తి పెన్షన్ను తెలుగుదేశం పార్టీ హయాంలో 2,500 ఇస్తే అధ్యక్ష, మేము దాన్ని 5,000 ఇవ్వబోతున్నాం అధ్యక్ష. ఇది అన్యాయం చేయడం అవుతుందా అధ్యక్ష, లేక మరింత న్యాయం చేయడం అవుతుందా అధ్యక్ష? అధ్యక్ష, బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు పేదల అధ్యక్ష, ల్యాండ్ పూలింగ్లో భూములిచ్చిన అసైన్డ్ రైతులకు అధ్యక్ష, ఇటువంటి అసైన్డ్ రైతులకు కూడా పట్టా రైతుల మాదిరిగానే సమాన విస్తీర్ణంలో రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వబోతున్నాం అధ్యక్ష. ఇంతకుముందు తక్కువ ఇచ్చేవాళ్ళు తక్కువ ఇచ్చిన దాన్ని సరిచేస్తూ సమాన విస్తీర్ణంలో రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వబోతున్నాం అధ్యక్ష. ఇది అన్యాయం చేయడం అవుతుందా అధ్యక్ష, లేక గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదాన్ని మేము రిపేర్ చేస్తున్నాం, ఇది తప్పవుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. నేను అధ్యక్ష, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అధ్యక్ష అభివృద్ధి ఫలాలు అందించాలని వికేంద్రీకరణ బిల్లును తీసుకువస్తే అధ్యక్ష, అమరావతిని లెజిస్లేటివ్ రాజధానిగా ఇక్కడే కొనసాగిస్తూనే అధ్యక్ష, తీసేస్తూ కాదు అధ్యక్ష, ఇక్కడే లెజిస్లేటివ్ రాజధానిగా కొనసాగిస్తూనే రాష్ట్రంలో 1 నగరంగా ఉన్న విశాఖను కార్యనిర్వాహక రాజధాని అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గాను 1937 నాటి అధ్యక్ష స్వాతంత్రానికన్నా ముందు అధ్యక్ష నాటి శ్రీబాగ్ ఒప్పందాన్ని ఇప్పటికైనా అమలు చేయాలి అన్న ఉద్దేశంతో అధ్యక్ష కర్నూలును జ్యుడిషియల్ క్యాపిటల్గా ప్రకటిస్తే అది ఎవరికి అన్యాయం చేసినట్టు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని అధ్యక్ష. అధ్యక్ష, బాబు మాదిరిగా సింగపూర్ను జపాన్ను బాహుబలి వంటి మోసపు సినిమాలు చూపకుండా మన ఆర్థిక పరిస్థితి, మన అవసరాలు, మనం ఏది చేయగలం, ఏ మేరకు అది చేయగలం, ఏది చేస్తే రాష్ట్రంలో మన పిల్లలకు ఉద్యోగాలు ఇక్కడే మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి మెరుగవుతుంది అని చెప్పి ఎవరికీ అన్యాయం చేయకుండా అందరికీ న్యాయం చేసేదానికి ఆరాట పడితే అది తప్ప అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. నేను అధ్యక్ష, రాష్ట్ర ప్రజలంతా కూడా ఆలోచించాలి, సభలు మండళ్ళు ప్రజలకు మంచి చేసేవిగా ఉండాలి, మంచి చేసే నిర్ణయాలు ఆలస్యం కాకూడదు, మంచి చేసే నిర్ణయాలు కుట్రల వల్ల రాజకీయ కోణంతో ఆలస్యమై ప్రజలకు జరగాల్సిన మేలు జరగకుండా పోయే పరిస్థితి రాకూడదు. అందుకే ఇటువంటి రద్దు చేసే తీర్మానం ఇవాళ చేస్తా ఉన్నాం అధ్యక్ష. దీనికి ప్రజల ఆశీస్సులు, దేవుడి దయ, మీ అందరి దీవెన్ను కూడా దీనికి ఉండాలని ఈ తీర్మానాన్ని బలపరచాలని. చివరిగా మార్టిన్ లూథర్ కింగ్ అధ్యక్ష, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సివిల్ రైట్స్ యాక్టివిస్ట్ అధ్యక్ష, ఆయన చెప్పిన ఒక కోట్ తో చివరిలో ముగిస్తాను అధ్యక్ష.
ఆయన అన్నాడు అధ్యక్ష మార్టిన్ రూథర్ కింగ్, ద టైమ్ ఈస్ ఆల్వేస్ రైట్ టు డూ వాట్ ఈస్ రైట్. అధ్యక్ష మండలి రద్దు ఈ తీర్మానానికి మీ అందరి ఆశీస్సులు కోరుతూ సెలవు చేసుకుంటాను.